హాయ్ నమస్తే. విశాఖపట్నం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోలేదు, అది మాక్ డ్రిల్ అధికారులు. విశాఖ ఆర్కే బీచ్లో నిన్న ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోవడం ఆందోళనకు గురిచేసింది. బ్రిడ్జ్ చివరన 100 మంది సందర్శకులు నిలబడేలా ఏర్పాటు చేసిన ప్లాట్ఫామ్ కొట్టుకుపోయింది. అయితే ఇది మాక్ డ్రిల్లో భాగంగా చేపట్టామని అధికారులు వివరణిచ్చారు. బ్రిడ్జి తెగిపోయిందనే వార్తల్లో నిజం లేదన్నారు. ఈరోజు కెరటాల ఉధృతి అధికంగా ఉండటంతో పర్యాటకుల్ని అనుమతించలేదని పేర్కొన్నారు. ఇది కేవలము డ్రిల్ మాత్రమే అని వివరించారు.